మన స్టూడెంట్స్ మనం ఆల్రెడీ నిన్న మ్యాథ్స్ 2A లో ఇంట్రడక్షన్ క్లాస్ చూసాం. ఇంట్రడక్షన్ క్లాస్ లో కూడా కాంప్లెక్స్ నెంబర్స్ గురించి కొంచెం ఇంట్రడక్షన్ చేసాం కదా, దానికి సంబంధించి ఇంకేమేమి ఉన్నాయి దాంట్లో ఉంది కొన్ని సమ్స్ మనం చూద్దాం. ఫస్ట్ ఎక్సర్సైజ్ A 1A గురించి ఒకసారి మనం చూద్దాం, ఓకేనా? చూడండి, ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం, కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏంటి? కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ ఎన్ ఆర్డర్డ్ పేర్ ఆఫ్ రియల్ నెంబర్స్ యొక్క క్రమ సంయుగ్మాల యొక్క శ్రేణి మనం కాంప్లెక్స్ నెంబర్ అన్న. కాంప్లెక్స్ నెంబర్ని ఏ ఆప్షన్తో చూపిస్తారనుకున్నాం, సి అనే ఆప్షన్తో కాంప్లెక్స్ నెంబర్ చూస్తాం. అదేవిధంగా జెడ్ గారి కూడా చూస్తాం, ఓకేనా? నెక్స్ట్ ఏమనుకున్నాం మనం, కాంప్లెక్స్ నెంబర్లో రెండు విధాలుగా తీసుకుంటారు, ఒకటి రియల్ పార్ట్, రెండోది ఇమాజినరీ పార్ట్. రియల్ పార్ట్ అంటే ఏం తీసుకున్నాం, ఒక కాంప్లెక్స్ నెంబర్ ఎట్ తీసుకున్నట్లయితే దానిలో A, B ఈ విధంగా చూపిస్తే, A, B కింద చూపిస్తే మనం ఏమనుకున్నాం, ఇది రియల్ పార్ట్. దీని ఇమాజినరీ పార్ట్ ఏ విధంగా ఉంటుందంటే ఏ ప్లస్ ఐబి అనేది ఈ కాంప్లెక్స్ నెంబర్ యొక్క ఇమాజినరీ పార్ట్ అనుకున్నాం, అవును కదా? అందులో మనం ఇంకేం చూసాం, కాంప్లెక్స్ నెంబర్ యొక్క ఎడిటివ్ కాంప్లెక్స్ నెంబర్, ఓకే? నెక్స్ట్ ఈక్వాలిటీ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్, కాంప్లెక్స్ నెంబర్స్ యొక్క సంకీర్ణ సంఖ్యల యొక్క సమానత్వం గురించి చూసుకున్నాం. నెక్స్ట్ అందులోనే నెగిటివ్ కాంప్లెక్స్ నెంబర్ గురించి చూసుకుందాం. నెగిటివ్ కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏం లేదు, మన కాంప్లెక్స్ నెంబర్ ఏదైనా కాంప్లెక్స్ నెంబర్ Z = A, B తీసుకున్నట్లయితే, Z = A, B మనం తీసుకుంటే దాని యొక్క నెగిటివిటీ అంటే మైనస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మైనస్ ఏ కామా మైనస్ బి, ఓకేనా? ఇది దీని ఏమంటారంటే నెగిటివ్ కాంప్లెక్స్ నెంబర్, జెడ్ యొక్క కాంప్లెక్స్ నెంబర్ యొక్క నెగిటివ్, ఓకేనా? నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్ గురించి చూసుకుందాం, ఓకేనా? మల్టిప్లికేషన్, ఓకే, కాంప్లెక్స్ నెంబర్ యొక్క మల్టిప్లికేషన్ గురించి చూద్దాం, సరేనా? కాంప్లెక్స్ నెంబర్ యొక్క మనం ఏవైనా రెండు కాంప్లెక్స్ నెంబర్స్ తీసుకున్నట్లయితే, ఇఫ్ టేకెన్ ఈ టూ కాంప్లెక్స్ నెంబర్స్ Z1 = A, B అండ్ Z2 = C, D, Z1 మరియు Z2 అనే రెండు కాంప్లెక్స్ నెంబర్స్ మనం తీసుకున్నాం, ఓకేనా? వాటి యొక్క మల్టిప్లికేషన్ ఏంటి, Z1 × Z2, ఓకేనా? Z1 × Z2 E = దీని ఫార్ములా ఏంటంటే AC - BD, AD + BC, ఓకేనా? AC - BD, AD + BC ఇది మల్టిప్లికేషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఫార్ములా. ఇది ఏ విధంగా వచ్చిందో ఇప్పుడు చూద్దాం, సరేనా? మన కాంప్లెక్స్ నెంబర్ Z1 ఒక ఇమాజినరీ పార్ట్ తీసుకున్నట్లయితే A, B యొక్క ఇమాజినరీ పార్ట్ ఏమవుతుంది, ఇది Z1 కదా, ఇమాజినరీ పార్ట్ ఏమవుతుంది A + IB అంతే కదా, ఓకే? నెక్స్ట్ Z2 యొక్క ఇమాజినరీ పార్ట్ అంతా C, D, ఇమాజినరీ పార్ట్ C + IB అంతే కదా. మనం మల్టిప్లికేషన్ కావాలి Z1 × Z2, అంతే కదా, Z1 × Z2 = Z1 అంటే ఏంటి, A + IB × C + IB అంతే కదా. మనం నెక్స్ట్ C + ID మల్టిప్లికేషన్ కదా, A × C AC ప్లస్
itu ID. Y ID plus itu plus plus kawati plus ID into C I B C ID I plus I plus I square B. Oke na? Iya sih. Cepat. Ini terus cepat. ID mana yang keluar dari oke? Nomor mana yang oke? No. Pas ini mana pun. E C plus ini mana lagi yang kira? I B C I angkara. E B plus B C E B plus B C. I square ada mana value terus? I square ada value apa? I square ada value minus one. Oke na? I square ఎంత వాల్యూ ఎంత minus 1 I square యొక్క మైనస్ వాల్యూ minus 1 into b into b కరెక్ట్ I యొక్క వాల్యూ అన్ని ఒక వైపు రాద్దాం మామూలుగా జనరల్ అనేది ఉంటాయి ac minus 1 into b అంటే minus bd plus I అంటే I మిగిలింది ab plus b ఇచ్చండి ఇదంతా ఏ అనుకోండి అంతా నేను ఏ ప్లస్ ఐబి ఫార్ములా ఉంది కదా అంటే ఇది ఇమేజినరీ పార్ట్ z1 ఇంటూ z2 యొక్క ఇమేజినరీ పార్ట్ ఏంటి ఇది అంటే దీన్ని ఎలా రాయొచ్చు రియల్ పార్ట్ లో రాస్తే z1 ఇంటూ z2 దీన్ని రియల్ పార్ట్ లో రాస్తే ac మైనస్ bd కామా దీన్ని ad ప్లస్ ఓకే నా మల్టిప్లికేషన్ అది ఏమైంది ac minus bd కామా ad plus bc ఇదేంటిది అదేంటి మల్టిప్లికేషన్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్స్ ఓకేనా ఇప్పటి వరకు మనం కాంప్లెక్స్ నంబర్స్ ఏంటి కాంప్లెక్స్ నంబర్ ఎడిషన్ గురించి చూసుకున్నాం కాంప్లెక్స్ నంబర్స్ లో ఈక్వాలిటీ అంటే ఏంటో తెలుసుకున్నాం నెగటివ్ కాంప్లెక్స్ నంబర్స్ అంటే ఏంటో చూసుకున్నాం నెక్స్ట్ కాంప్లెక్స్ నంబర్ మల్టిప్లికేషన్ గురించి చూసుకున్నాం వాటి మీద కొన్ని సమ్స్ మనకి ఎక్సర్సైజ్ వన్ లో ఇచ్చారు ఎక్సర్సైజ్ వన్ లో ఉన్న సమ్స్ గురించి చూద్దాం ఫస్ట్ ఎక్సర్సైజ్ వన్ లో ఫస్ట్ సమ్ చూద్దాం ఫస్ట్ సమ్ ఇఫ్ జెడ్ వన్ ఇస్ ఈక్వల్ టు టూ కామా మైనస్ వన్ అండ్ జెడ్ టూ ఇస్ ఈక్వల్ టు సిక్స్ కామా త్రీ ఫైండ్ జెడ్ వన్ మైనస్ జెడ్ టూ జెడ్ వన్ మైనస్ జెడ్ టూ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా ఫస్ట్ మనకి ఇచ్చి తీసుకోండి సొల్యూషన్ ఫస్ట్ సమ్ యొక్క సొల్యూషన్ ఫస్ట్ సమ్ కి ఆన్సర్ ఫస్ట్ సమ్ కి ఏంటి సొల్యూషన్ ఓకేనా ఫస్ట్ మనకి ఇచ్చిన ఏంటి z1 is equal to z1 ని ఇచ్చారు 2 కామా మైనస్ 1 అండ్ z2 is equal to z2 ని ఇచ్చారు 6 కామా 3 ఓకేనా z1 ఏమి ఇచ్చారు 2 కామా మైనస్ 1 z2 ఏమి ఇచ్చారు 6 కామా 3 మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమంటారు జెడ్ వన్ మైనస్ జెడ్ టూ జెడ్ వన్ మైనస్ జెడ్ టూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా మనం జెడ్ వన్ మైనస్ జెడ్ టూ వాల్యూ డైరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేసేయచ్చు అది ఎలా చూద్దాం ఒకసారి జెడ్ వన్ మైనస్ జెడ్ టూ కదా టూ మైనస్ సిక్స్ టూ మైనస్ సిక్స్ మైనస్ వన్ మైనస్ త్రీ ఏమైంది మైనస్ ఫోర్ కామా మైనస్ ఫోర్ ఓకేనా ఇది జెడ్ వన్ మైనస్ జెడ్ టూ వాల్యూ ఓకేనా ఇది ఏ విధంగా వచ్చింది ఇది డైరెక్ట్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం దీని ఇమేజినరీ పార్ట్ లో చేద్దాం ఓకేనా ఇమేజినరీ పార్ట్ చూసుకుంటే జెడ్ వన్ ఇస్ ఈక్వల్ టు టూ కామా మైనస్ వన్ దీనికి ఇమేజినరీ పార్ట్ ఏమవుతుంది టూ ప్లస్ మైనస్ వన్ ఇంటూ ఐ అంటే 2 minus i అంటే కదా నెక్స్ట్ z2 is equal to 6 comma 3 d కి మెయింటైన్ కర్ 6 plus 3 ఇది ఇమేజినరీ పార్ట్స్ ఇప్పుడు z1 minus z2 చేయాలి కదా z1 minus z2 is equal to z1 అంటే వాల్యూ ఎంత 2 minus i z2 అంటే minus 6 plus 3i only 2 minus i minus 6 minus 6
minus into plus minus 3i. Okay na? 2 minus 6 and minus 4. Minus i minus 3i minus 4i. Z1 minus Z2 imaginary option minus 4 minus 4i. Okay na? Then real part will happen there. Then check real part will be Z1 minus Z2. Real part will be minus 4 comma minus 4. Okay na? Z1 minus Z2 minus 4 comma 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 minus
5 and b 6 okay na comma
అది కాకుండా ఇమేజినరీస్ తీసుకొని అంటే ఫస్ట్ z1 అయితే ఇమేజినరీ 3,5 కాబట్టి 3+5y z2 యొక్క ఇమేజినరీ 2,6 కాబట్టి 2+6y వాటి యొక్క మల్టిప్లికేషన్ చేస్తే 3,5y ఇంటూ 3+5y ఇంటూ 2+6y మల్టిప్లికేషన్ చేస్తే 3 to 6 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 30 I square 6 plus 18 I plus 10 I minus 30 6 minus 30 6 minus 30 plus 28 I 6 minus 30 into 24 plus 28 I మనకి ఇమేజినరీ పార్ట్ వచ్చింది minus 24 plus 28 I వచ్చింది అంటే z1 into z2 వాల్యూ ఎంత అవుతుంది మనకి కాంప్లెక్స్ నంబర్స్ లో రియల్ పార్ట్ లో తీసుకున్నట్లయితే ఎంత అయినట్టు minus 24 comma 28 అయింది ఇప్పుడు థర్డ్ సమ్ చూద్దాం థర్డ్ సమ్ ఏంటి రైట్ ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంప్లెక్స్ నంబర్స్ ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఏం కాదు మనకి ఇచ్చినటువంటి కాంప్లెక్స్ నంబర్స్ కి నెగటివిటీ చూపించడమే కదా నెగటివిటీ గురించి చూసుకున్నాం నెగటివ్ నెగటివ్ కాంప్లెక్స్ నంబర్ అంటే ఏంటి మైనస్ తో మల్టిప్లై చేయాలి ఓకేనా ఇందులో ఫస్ట్ ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం మైనస్ రూట్ 3 కామా 2 ఇచ్చాడు ఓకేనా థర్డ్ లో థర్డ్ వన్ థర్డ్ లో ఫస్ట్ వన్ కాంప్లెక్స్ నెంబర్ సెట్ ఇస్ ఈక్వల్ టు ఎడిటివ్ రూట్ 3 కామా 5 దీనికి ఎడిటివ్ ఇన్వర్స్ చెప్పాలి ఎడిటివ్ ఇన్వర్స్ అంటే మైనస్ తో మల్టిప్లై చేయడమే మైనస్ సెట్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ రూట్ 3 కామా 5 రూట్ 3 కామా 5 అంటే ఏంటి మైనస్ రూట్ 3 కామా మైనస్ 5 ఎడిటివ్ ఇన్వర్స్ అంటే అంతే అందులో సెకండ్ సమ్ చూడండి సెకండ్ సమ్ చూడండి మైనస్ 6 కామా 5 ప్లస్ 5 కామా
మైనస్ ఫోర్ ఇచ్చాడు. సెకండ్ ప్రాబ్లం చూడండి, సెకండ్ సెకండ్ చూడండి, మైనస్ సిక్స్ కామా ఫైవ్ ప్లస్ టెన్ కామా మైనస్ ఫోర్. దీనికి మనం ఎడిటివ్ ఇన్వర్స్ చెప్పాలి. ముందుగా ఈ రెండింటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమవుతుంది, మైనస్ సిక్స్ ప్లస్ టెన్ ఏమవుతుంది, మైనస్ సిక్స్ ప్లస్ టెన్ కామా ఫైవ్ మైనస్ ఫోర్ ఏమైంది, ఫోర్. మైనస్ సిక్స్ ప్లస్ టెన్ అంటే ఫోర్, ఫైవ్ మైనస్ ఫోర్ అంటే వన్. ఇది మనకి ఇచ్చినటువంటి క్లియర్. దీనికి ఎడిటివ్ ఇన్వర్స్ చెప్పాలి. దీనికి ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఎడిటివ్ ఇన్వర్స్ దీన్ని షేట్ అనుకున్నట్లయితే షేట్ మైనస్ ఫోర్ కామా వన్ మైనస్ ఫోర్ కామా మైనస్ వన్. ఏంటిది ఎడిటివ్ ఇన్వర్స్? ఎడిటివ్ ఇన్వర్స్ థర్డ్ ప్రాబ్లం ఏంటి, ఎడిటివ్ ఇన్వర్స్ చెప్పడం. ఫస్ట్ ప్రాబ్లం ఇచ్చాడు చాలా ఈజీగా ఇచ్చాడు, టూ త్రీ కామా ఫైవ్ ఇచ్చాడు. ఎడిటివ్ ఇన్వర్స్ అంటే మైనస్ మల్టిప్లై చేయడు, మైనస్ మల్టిప్లై చేసినప్పుడు ఏమైంది, మైనస్ త్రీ కామా మైనస్ ఫైవ్ అయింది. సెకండ్ ప్రాబ్లం ఇచ్చాడు మైనస్ సిక్స్ కామా ఫైవ్ ప్లస్ టెన్ కామా మైనస్ ఫోర్ ఇచ్చాడు. అంటే ముందుగా ఈ రెండింటిని యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని యాడ్ చేసుకోవాలంటే మనం యాడ్ చేసుకుని మైనస్ సిక్స్ ప్లస్ టెన్ కామా ఫైవ్ మైనస్ ఫోర్ ఏం చేస్తే, మైనస్ సిక్స్ ప్లస్ టెన్ అంటే ఫోర్, ఫైవ్ మైనస్ ఫోర్ అంటే వన్. అంటే మనకి వచ్చిన కాంప్లెక్స్ నెంబర్ యాడ్ చేస్తే వచ్చింది ఫోర్ కామ మైనస్ ఫోర్ కామ వన్ వచ్చింది. దీని యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ అంటే మైనస్ మల్టిప్లికేషన్, మైనస్ ఇంటూ యాడ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఫోర్ కామ వన్ అంటే మైనస్ ఫోర్ కామ మైనస్ వన్. ఇది ఓకేనా, అది సెకండ్ ప్రాబ్లం యొక్క ఎడిటివ్ ఇన్వర్స్. నెక్స్ట్ అందులోనే థర్డ్ టర్మ్ ఇచ్చేటువంటి థర్డ్ ప్రాబ్లం ఇచ్చాడు 2 comma 1 into minus 4 comma 6. Can I? Third one. Multiplication chase than can be on the step. Can I? Run the complex numbers on a calipitch not go out of the line. Multiplication chase step. They want to know the jet and now the jet and the multiplication. Multiplication to form on the AD minus BC. So AC. The multiplication form on the AC. AC minus BD comma AD less BC. అంతే కదా, A అంటే A అంటే 2 into C అంటే minus 4 minus B అంటే 1 D అంటే 6 comma A అంటే 2 into D అంటే 6 comma B అంటే 1 అంటే వన్ ప్లస్ సి అంటే మైనస్ ఫోర్. ఓకేనా, టూ ఇంటూ మైనస్ ఫోర్ అంటే మైనస్ ఎయిట్, మైనస్ వన్ ఇంటూ సిక్స్ మైనస్ సిక్స్, టూ ఇంటూ సిక్స్ ట్వెల్వ్, వన్ ఇంటూ మైనస్ ఫోర్ అంటే మైనస్ ఫోర్, మైనస్ ఫోర్టీన్ కామా ట్వెల్వ్ వన్ ఫోర్ చేస్తే ఎయిట్. ఓకేనా, ఇదేంటిది జెడ్ వాల్యూ, మైనస్ ఫోర్టీన్ కామా ఎయిట్ ఏమిటి, ఇది జెడ్ వాల్యూ. దీనికి ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, దీనికి ఎడిటివ్ ఇన్వర్స్ మైనస్ ఆఫ్ జెడ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్ ఫోర్టీన్ కామా ఎయిట్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అంటే ఫోర్టీన్ కామా మైనస్ ఆఫ్ ఎయిట్ అంటే మైనస్ ఎయిట్. ఏమంటే ఎడిటివ్ ఇన్వర్స్ ఫోర్టీన్ కామా మైనస్ ఎయిట్. ఓకేనా, ఇది థర్డ్ ప్రాబ్లం. మల్టిప్లికేషన్ చేసిన దానికి ఎడిటివ్ ఇన్వర్స్ చెప్పాలి. మల్టిప్లికేషన్ ఏంటి, టూ కామా వన్ మైనస్ ఫోర్ కామా సిక్స్, టూ కామా వన్. దీని మల్టిప్లికేషన్ మనకి ఫస్ట్ ఫామ్ లో చెప్పుకున్నాం కదా, ఫామ్ ఏంటి, ఏసీ మైనస్ బీడీ కామా ఏడి ప్లస్ బీసీ. ఓకేనా, ఏసీ మైనస్ బీడీ, ఏ అంటే రెండు, సి అంటే మైనస్ నాలుగు, టూ ఇంటూ ఫోర్ మైనస్ ఫోర్ ఈక్వల్ టు మైనస్ ఎయిట్ మైనస్ బీడీ అంటే బి అంటే వన్, సి డి అంటే సిక్స్ మైనస్ మైనస్ వన్ ఇంటూ సిక్స్ మైనస్ సిక్స్. నెక్స్ట్ ఏడి ప్లస్ బీసీ, ఏ అంటే రెండు, డి అంటే ఆరు, టూ సిక్స్ ఇస్ ట్వెల్వ్ మైనస్ ప్లస్ బీసీ, బి అంటే వన్, సి అంటే మైనస్ ఫోర్,
1 into minus 4 minus 4, when minus 8 minus 6 is equal to minus 14, 1 minus 4, 8, ఇది ఏంటిది రియల్ పార్ట్. దీనికి ఎడిటివ్ ఇన్వర్స్, దీనికి ఎడిటివ్ ఇన్వర్స్ లో మనకి ఇచ్చినటువంటి ఈ కాంప్లెక్స్ నెంబర్స్ ని నేను ఇక్కడ రాస్తాను. రాసుకున్న దాన్ని ఈ ఎడిటివ్ ఇన్వర్స్ చెప్పండి, మైనస్ 8 ఇస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్ 14 కామా 8 అంటే 14 కామా మైనస్ 8. ఓకేనా? ఇది ఎంత వరకు థర్డ్ ప్రాబ్లం, ఎడిటివ్ ఇన్వర్స్. ఎడిటివ్ ఫస్ట్ సెక్షన్ ఇక్కడ కంప్లీట్. ఆ త్రీ ప్రాబ్లమ్స్ త్రీ సమ్స్ తో ఫస్ట్ సెక్షన్ కంప్లీట్. ఇప్పుడు సెకండ్ సెక్షన్ కదా, సెకండ్ సెక్షన్ లో ఫస్ట్ ప్రాబ్లమ్ చూడండి. ఇఫ్ జెడ్ ఇస్ ఈక్వల్ టు 6, 3, ఇఫ్ జెడ్ ఇస్ ఈక్వల్ టు 6, 3 అండ్ జెడ్ 2 ఇస్ ఈక్వల్ టు 2, 8 అండ్ ఫైండ్ జెడ్ 1 బై జెడ్ 2, జెడ్ 1 బై జెడ్ 2 వాల్యూ కనుక్కోవాలి. ఓకేనా? జెడ్ 1 బై జెడ్ 2 వాల్యూ కనుక్కోవాలి. మనకి ఫస్ట్ ఇచ్చిన చూడండి, జెడ్ 1, జెడ్ 1 వాల్యూ ఎంత ఇచ్చాడు, జెడ్ 1 వాల్యూ ఎంత ఇచ్చాడు చూడండి ఒకసారి. జెడ్ 1 ఈక్వల్ టు సెక్షన్ 2 లో ఫస్ట్ సొల్యూషన్ ఏంటంటే జెడ్ 1 ఇస్ ఈక్వల్ టు జెడ్ 1 ఇచ్చాడు 6, 3. ఇది రియల్ పార్ట్, దాని ఇమాజినరీ పార్ట్ అంటే 6 + 3 అయ్యి అంతేనా. నెక్స్ట్ జెడ్ 2, జెడ్ 2 ఏమి ఇచ్చాడు 2, -1 అంతేనా. దాని యొక్క ఇమాజినరీ పార్ట్ అంటే 2 - i అంతేనా, 2 - i. మనం కనుక్కోవాల్సింది జెడ్ వన్ బై జెడ్ టూ వాల్యూ కనుక్కోవాలి. జెడ్ వన్ బై జెడ్ టూ వాల్యూ కనుక్కోవాలి. జెడ్ వన్ అంటే 6 + 3i డివైడెడ్ బై 2 - i. ఓకేనా? ఈ వాల్యూ కనుక్కోవాలి. చూడండి, మనకి దీని వాల్యూ లో చేంజ్ రాకుండా, దీని వాల్యూ లో చేంజ్ రాకుండా మనం ఏం చేస్తామంటే 2 - i 2 + i డివైడెడ్ బై 2 + i. ఈ రెండు క్యాన్సల్ అయితే ఈ వాల్యూ మారదు కదా, అందుకని ఏం చేసాం 2 + i డివైడెడ్ బై 2 + i తో మల్టిప్లై చేసి సిక్స్ ప్లస్ 3i ఇంటూ 2 + i డివైడెడ్ బై చూడండి ఏ యూనియన్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫార్ములా గుర్తుందా? ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫార్ములా గుర్తుందా? ఉంటుంది చూడండి, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి వాల్యూ ఏ స్క్వేర్ అంటే 2² మైనస్ బి స్క్వేర్, బి అంటే ఐ స్క్వేర్. ఓకేనా? ఐ స్క్వేర్ చూస్తాం. దీని మల్టిపుల్ 6 × 2 + 6 × i + 3i × 2 = 6i + 3i × i = 3i² డివైడెడ్ బై 2² అంటే 4 మైనస్ i² అంటే -1. i² వేరు ఉంటుందా? -1. మనం ఫస్ట్ ఇయర్ మీరు వెక్టర్స్ నేర్చుకుంటే వెక్టర్స్ లో తెలుస్తుంది ఐ స్క్వేర్ వాల్యూ -1 అని తెలుస్తుంది. ఓకేనా? 2 × 6 = 12 ప్లస్ 6i 6i = 1i. ఓకేనా? 6i 6i 6 × i 6i 2 × 3 6i = 12i ప్లస్ 3 × i² వాల్యూ - 1 డివైడెడ్ బై 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. ఓకేనా? చూడండి 12 దీనికి ఇక్కడ రాసిన చూడండి Z1 by Z2 = 12 plus 12i - 1 × 3 = -3 by 4 + 1 = 5. 12 × 3 = 9 + 12i = 5. 9 by 5 + 1 by 5
ఇదేంటిది ఇమేజినరీ పార్ట్. దీన్ని రియల్ పార్ట్ చూస్తే వన్ బై జెడ్ ఈక్వల్ టు 9.5 1/5. ఓకేనా? ఇది రియల్ పార్ట్. ఇది జెడ్ చెప్పుకోండి. ఒకసారి మళ్ళీ ఒకసారి చూడండి ఏం చెప్పుకున్నాం. సెకండ్ లో ఫస్ట్ ప్రాబ్లం ఇచ్చాడు, జెడ్ జెడ్ వన్ వాల్యూ ఇచ్చాడు, జెడ్ వాల్యూ ఇచ్చాడు. మనం ఏ పాయింట్ వచ్చామండు? జెడ్ వన్ బై జెడ్ వాల్యూ పాయింట్ వచ్చామండు, అంతే కదా. జెడ్ వన్ వాల్యూ ఏమి ఇచ్చాడు? 6.3 ఇచ్చాడు. దాని ఇమేజినరీ పార్ట్ రాస్తుంది 6+3i. జెడ్ ఇచ్చాడు జెడ్ 2-1 ఇచ్చాడు. దాని ఇమేజినరీ పార్ట్ రాసుకుంటే 2-i. మన ఏం కనుకోమన్నాడు? జెడ్ వన్ బై జెడ్ కనుకోమన్నాడు, అంతే కదా. జెడ్ వన్ అంటే ఎంత? 6+3i బై జెడ్ 2 అంటే ఎంత? 2-i, అంతే కదా. 2-i. నెక్స్ట్ మల్టిప్లికేషన్ దీన్ని ఏం చేసాం మనము? ఏ ఇందులో ఏ విధమైన చేంజింగ్స్ రాకుండా ఏం చేసాం? 2+i/2+i తో పైన గుణించాం, కింద గుణించాం, ఓకేనా? గుణించి భాగించాం, 2+i మల్టిప్లికేట్ చేసి డివైడ్ చేసాం, ఓకేనా? 2+6+3i/2+i/ చూడండి, చూస్తే ఎలా ఉంది? ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫార్ములా ఉంది, అవునా? ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. చూడండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అంటే ఏంటి అక్కడ? 2. 2² అంటే 2² మైనస్ బి అంటే i స్క్వేర్. చూడండి, దానికి ఎంత పైన మల్టిప్లికేషన్? 6 × 6 × 2 + 6 × i 6i + 3i × 2 6i + 3i × i 3i² / 2² అంటే 4 - i² అంటే -1. ఓకే, కింద వాల్యూ చూడండి, 2 × 6 = 12. నెక్స్ట్ 3 × 6i + 6i 6i + 6i 12i + 3 × i² - 1 / 2² + 4 - - (+1) = 1. ఓకేనా? ఈ వాల్యూ మళ్ళీ ఇక్కడ రాసుకున్నాం కదా, చూడండి ఏమొచ్చింది? 12 + 12i - 3/5. 12 లో నుంచి 3 తీస్తే 9 + 12i 5. ఇదేంటిది? విడివిడిగా రాసుకుంటాం, 9/5 + 12/5i. ఇదేంటి? ఇమేజినరీ పార్ట్. ఇది అంతేంటి? ఇమేజినరీ పార్ట్. దీన్ని రియల్ పార్ట్ లో రాస్తే, రియల్ పార్ట్ లో రాస్తే z1/z2 = 9/5 / 12/5. ఓకేనా? ఇక్కడికి మనం ఇంతవరకు ఎక్సర్సైజ్ 1A లో మన ఫస్ట్ లెసన్ కాంప్లెక్స్ నెంబర్స్ లో ఎక్సర్సైజ్ 1A లో ఏం చెప్పుకున్నాము? 2వ సెక్షన్ వరకు, ఫస్ట్ ప్రాబ్లం వరకు చెప్పుకున్నాం. ఫస్ట్ ప్రాబ్లం చెప్పుకున్నాం, సెకండ్ చెప్పుకున్నాం, థర్డ్ లో 3 ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం, నెక్స్ట్ సెకండ్ సెక్షన్ లో ఫస్ట్ ప్రాబ్లం చెప్పుకున్నాం. నెక్స్ట్ క్లాస్ లో మిగిలిన 2 ప్రాబ్లమ్స్, సెకండ్ ప్రాబ్లమ్ అండ్ థర్డ్ ప్రాబ్లమ్ ఉన్న 4 సమ్స్ కూడా చెప్పేద్దాం. ఓకేనా? మొత్తం అన్ని చెప్పేద్దాం. మనకి హోంవర్క్ అంటే ఏమి ఉన్నాయి వరకు మొత్తం చెప్పేసుకుందాం, కానీ మీరు మాత్రం బాగా చెప్పారు. ఓకేనా? సరే, నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. సీ యూ, బై.